మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయండి. అమ్మ ప్రేమని, అమ్మ చేతి వంటని అమృతంతో సమానమంటారు. కానీ అలాంటి అమృతాన్ని దేవతలు సేవిస్తారు. అందుకేనేమో భగవంతుడు ఆ అమృతం లాంటి చేతుల్ని అందించారు అమ్మ రూపంలో మనందరికీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈరోజు ఏం చేసి చూపిస్తున్నారు మా అందరికి? కరివేపాకు రైస్ చేద్దాం. మామూలుగా మనం చేసుకునే రకరకాల రైసులు అంటే ఫ్యాన్సీ రైస్లు ఏవి నైవేద్యానికి ఉపయోగపడవు కదా. టమాటా రైస్ అంటాం, పుదీనా రైస్ అంటాం, అవి పెద్దగా వాటిని మన ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి పనికిరాదు అనుకోండి. పులిహోర లాగా ఈ కరివేపాకు రైస్ అని కూడా, కరివేపాకు అన్నం దీన్ని కూడా మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. దసరా నివేదనలో కొబ్బరి అన్నం ఎట్లా పెట్టుకోవచ్చు, అలాగే కరివేపాకు అన్నాన్ని కూడా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కూరలో కరివేపాకు అని ఒక నానుడు ఉంది, తీసి పడేస్తూ ఉంటారు, పారేస్తారు. తీసి పారేయనివ్వకుండా తప్పకుండా తినిపించే విధానం కోసం అదొకటి రుచిగా ఉంటుంది, కొంచెం కొత్తగా ఉంటుంది, కరివేపాకు వాసన చాలా బాగుంటుంది. శీతాకాలం తినవలసిన పదార్థాల్లో కరివేపాకు చాలా ముఖ్యమైనది. సాయంకాలం పూట కొంచెం 7 గంటలకి చేసుకుంటే రాత్రికి పెందరాళ్ళు తినేస్తాం కదా, 8 గంటలకి వేడివేడిగా కమ్మగా కొంచెం పుల్లగా బ్రహ్మాండంగా ఉంటుంది, వాసన చాలా బాగుంటుంది. తప్పకుండా. ఏంటండి ప్రాసెస్ ఒకసారి? ఇదేమీ లేదు, మన పులిహార తాలింపు లాంటి తాలింపు వేసుకోవటం. అన్నం కొంచెం పులిహార అన్నం లాగానే కాస్త విడివిడిగా విరవిరలాడుతూ వండుకోవటం. ఇక పులిహార పాపు పోపు వేసాం కదా, ఈ పోపుని ఎత్తి అన్నంలో కలిపేసుకోవటమే అంతే. అంతే, దీనికల్లా తిరగమాత మనం సరిగ్గా వేసుకోవాలి అంతే. దీంట్లో ఏం చేద్దాం, మామూలు తాలింపు దినుసులే వేస్తాం కదా. అవునండి. పల్లీలు ఇచ్చేసేయి. సుమారుగా మనం పులిహారని ఎట్లా అందాజుగా వేసుకుంటాం, ఇంత పులిహారకి ఇన్ని పప్పులు అన్న నియమం లేదు కదా. చాలా పప్పులు కావాలంటే ఎక్కువ వేసుకోవటం, సుమారుగా వేసుకుంటే పెద్దవాళ్ళు తింటాను కూడా పట్టు కింద పడినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి మనం డిసైడ్ చేసుకోవటం గారు, బాగా ఇష్టంగా తింటారు అనుకున్నప్పుడు వేసుకోవటం. పల్లీలు, తర్వాత శనగపప్పు. మామూలుగా నేను మినపప్పు వాడతాను ఎక్కువగా, మన వాళ్ళు మినపగుళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మినపగుళ్ళు వీటితో పాటే. అంటే శనగపప్పు ఎంత వేసామో మినపప్పు కూడా అంతే. ఆవాలు కొంచెం ఒక క్షణం ఆగి వేసుకుందాము, ఎందుకంటే మన ఆవాలు కొంచెం సన్నవి, అన్నీ ఎగిరి బయట కూర్చుంటాయి కాబట్టి. చకచకా వచ్చేస్తుంది. కరివేపాకును ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నామండి, కొంచెం విడి కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుందాము తాలింపులోకి. మామూలు పులిహార పోపు ఎట్లా చేస్తామో ఇంచుమించుగా అంతే, అంతకంటే ఎక్కువ ఏ తక్కువ ఏమి ఉండవు అన్నమాట. ఇదిగో ఆవాలు, ఓకే, 4 ముక్కలు ఎండుమిర్చి. ఈ వేసిందే కారం అంతే, ఇదే కారం. అంటే పచ్చిమిర్చి వేసుకుంటాం కానీ ఎండుమిర్చి వేస్తే ఇప్పుడు వేగితే దీని వాసన బాగుంటుంది కదా. ఇంతపాటు ఇది వేగిపోతున్నాయి కాబట్టి జీడిపప్పులు వేసేద్దాము. నువ్వు ప్రతిసారి జీడిపప్పులు ముక్కలు చేయడానికి నా చేతికి ఇస్తే నేను ఇలా చిన్న ముక్కలే చేస్తాను అందరికీ. తర్వాత ప్రతి ముద్దలోకి ఒక్కొక్క ముక్క రావాలంటే ఇంత వేయకూడదు, ఖచ్చితంగా ముక్కలు చేసుకోవాలి. ముక్కలు చేసుకోవాలి. దాదాపుగా వేగిపోయింది. ఇంగువ కొంచెం, పసుపు 1 చిటికెడు. ఇంగువ వాసన వస్తుంది చూసారా, వస్తుందండి. సాధారణంగా నూనెలో వేస్తే పసుపు దాంట్లో ఉన్న కర్క్యూమిన్ అనేది కరెక్ట్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, అన్నానికి పడుతుంది. ఏంటండి, పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు, చిటిపట్లాడుతుంది కదా. ఇప్పుడు కరివేపాకు ముద్ద వేసేద్దాం ఇందులో. బా, ఇంత మంచి వాసన వస్తుంది అమ్మగారు, చాలా వరకు తినరండి కరివేపాకు అమ్మగారు. తీసేస్తారు, అదేదో తినకూడని పదార్థం లాగా పక్కన పెడతారు. అంటే అది నమలాలి, ఆ రుచి నచ్చాలి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదండి. అంటే కరివేపాకు జుట్టుకి చాలా మంచిది, స్కిన్కి మంచిది, తర్వాత ఏమో ఈ డైజెషన్కి చాలా మంచిది, ఒంట్లో వేడిని పుట్టిస్తుంది కదా. కాకపోతే మనము ఏం చేస్తామంటే ఈ కరివేపాకుని పిల్లలు తినరు, పెద్దవాళ్ళు పక్కన పెడతారు అంటే జ్ఞాపకంగా నూనెలో వేయాలి. వేస్తే ఏమవుతుందంటే దాంట్లో నుంచి కొంత సహజమైన ఆయిల్ ఉంటుంది కదా, అది బయటలోకి వెళ్ళిపోతుంది, అప్పుడు బాగుంటుంది.
దీన్ని కొంచెం వేగనిస్తే కరివేపాకులో ఉన్న పచ్చిదనాన్ని పోగొట్టేసేయాలి. పచ్చి కరివేపాకుతో చేసుకునే పచ్చడి రెసిపీ కూడా ఒకటి ఉంది, శీతాకాల పచ్చళ్ళల్లో చెప్దాం అది కూడా తప్పకుండా. రెడీ అయినట్లుందండి, ఇది నూనె ఆయిల్ వదిలేస్తుంది. ఉప్పు వేసుకుందాం సరిపడా. మనం తీసుకున్న రైస్ ఎంత అన్నం పెట్టుకున్నాము, తర్వాత ఈ పదార్థం ఎంత ఉంది అనే దానికి తగినట్టుగా మన రుచిని అనుసరించి ఉప్పు వేసి ఒకసారి మొత్తం సమంగా అయ్యేలాగా కలిపేసి, ముందుగానే మనం అన్నం పెట్టుకున్నాం కదా, అన్నము కొంచెం చల్లార్చి కాస్త పొడి పొడిలాడేలాగా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే మామూలుగా పులిహోరలో ఏం చేస్తాం, అన్నంలో పసుపు వేసుకుంటాం కదా. అవును, ఈ పదార్థానికి మనం ఇందులో వేసిన పసుపు సరిపోతుంది. ఓకే, స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేశాక ఒక నిమ్మకాయ, నిమ్మరసం వేసేసాం కదా. అవునండి, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే అన్నంలో వేసేసి మొత్తాన్ని ఒకసారి నేను చక్కగా కలిపేసుకుంటాను. రమగారు, దేవతలకి మాత్రమే ఉన్న అవకాశం అమృతం కదండి. నాకు తెలిసిన పాయింట్ ఏంటంటే అమృతం సేవిస్తే నిత్య యవ్వనులుగా ఉంటారు, మరణం ఉండదు, మరణం ఉండదు అని. అమృతము అంటే మృత్యువు లేనిది. దేవతలు అది సేవించడం వల్లే వాళ్ళు అనిమేషులుగా అంటే రెపపాటులు లేని వాళ్ళుగా, చెమట పొయ్యదు, వాళ్ళ ఒంటి మీద వేసినటువంటి దేవతా పుష్పాలు గిష్పాలు రంగులు మారవు, అవన్నీ లక్షణాలు. అయితే ఈ నిత్య యవనం కావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే, మనకు ప్రకృతి ఇచ్చిన పదార్థాన్ని అన్ని పదార్థాలని వాడుకోవాలి, ఆహార పదార్థంగా ఉపయోగపడే ప్రతి విషయాన్ని వాడాలి. అందులో ఈ కరివేపాకు ఒకటి. దీనివల్ల స్కిన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మన ఆహారంలో చూడు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లము అవన్నీ వాడుకుంటాము. అవునండి, వాటిని తీసిపారేయకూడదు, మానేయకూడదు. ఇలాంటి పదార్థాలు తీసుకోవటం వల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగాను యవ్వనంగాను కొంత అంటే యంగ్నెస్ ఉంటుంది ఎంతో కొంత. మనం ఉన్నన్నాళ్ళు హెల్తీగా ఉండాలి కదా, మన పని మనం చేసుకుంటూ. అవునండి, దానికి ఇలాంటి పదార్థాలు ఉపయోగపడతాయి. అంటే మనం కొత్త కొత్త రెసిపీలు, ఏ రకమైన ఫుడ్ హ్యాబ్ అంటే హెల్తీ థింగ్స్ లేనివి, ఫుడ్ వాల్యూ లేనివి ఎక్కువ వాడేస్తున్నాం ఇవాళ రేపు. అయితే ఎక్కువ ఫుడ్ వాల్యూ ఉండి స్కిన్కో లోపల ఉన్న శరీర భాగాలకో ఉపయోగపడే వస్తువుల్ని తప్పకుండా వాడాలి. దానికి ఈ పాతకాలపు పద్ధతి వంటలు ఎక్కువ ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇందులో ఉన్న ఫుడ్ వాల్యూ నేను నీకు ఇన్ని క్యాలరీలు ఉన్నాయి, ఇంత ఐరన్, ఇంత క్యాలరీ నేను చెప్పలేను, కానీ ఇందులో ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటి అనేది వాడే వాళ్ళకి తెలుస్తుంది, 4 సార్లు చేశాక అర్థమవుతుంది మనకి. తప్పకుండా, అందుకే మనం తినే ఆహారాన్ని అమృతం లాగా ఉంది అని అమృతంతో పోల్చుకుంటాం. అదే, ఇంకొక బౌల్లో పెట్టుకుందాం రమగారు. పెడదామమ్మా. మనం నైవేద్యాల కింద కూడా పెట్టుకోవచ్చు అన్నారు కదా రమగారు, ఇది కరివేపాకు రైస్ నైవేద్యంగా పెట్టుకోవచ్చు. కొబ్బరన్నం ఎట్లా చేస్తాము అట్లాగే కొబ్బరన్నం కూడా ఇంచుమించు ఇదే రెసిపీతో చేస్తాం కదా. అవును, మనం చూడు పసుపు కొంచెమే వేసుకున్నాం. ఈ కరివేపాకులో ఉన్న ఆకుపచ్చదనం కనిపిస్తుంది, పసుపు వేస్తే అది కొంత డామినేట్ చేస్తుంది. కొంచెమే, ఆరోగ్యానికి మంచిది పసుపు వాడుకోవాలి అన్నం భయం చేసుకునేటప్పుడు, అందుకని ఒక చిటికెడ్ వేసాం అంతే. చూడు ఎట్లా ఉందో. ఓకే, సో అమృతం లాంటి కరివేపాకు అన్నం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడటమే తరువాయి, ఇంకెందుకు ఆలస్యం. అంతే, ఇదిగో మీరు బాణీలో వేసినప్పుడే ఆ స్మెల్ రమగారు తినాలని, కమ్మటి వాసన, అంటే ఈ వాసన ఇష్టపడే వాళ్ళకి ఎంత కమ్మగా ఉంటుందో. రొటీన్ డైలాగ్ అనుకోవద్దు, అద్భుతం, అమృతం కూడా సరిపోదేమో అనిపించింది. నాకైతే చేసి చూడండి. ఇందులో మనం చిన్న చిన్న మార్పులు మనం ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు. పప్పులు తగ్గించవచ్చు, పెంచవచ్చు, నిమ్మరసం పెంచవచ్చు, తగ్గించవచ్చు. మీరు ఏది మార్పు చేసినా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇవే అంతే. ఇందులో చిన్న చిన్న మార్పులతోటి చక్కగా చేసి పెట్టండి. పిల్లలకి బాక్సుల్లో పెట్టచ్చు, పెద్దవాళ్ళకి లంచ్గా ఇచ్చేయచ్చు, ప్రసాదంగా చేసుకోవచ్చు. శీతాకాలపు సాయంకాల వేళ అన్నం తినాలనుకునే వాళ్ళకి కరివేపాకు అన్నం ద బెస్ట్ అన్నం. థ్యాంక్ యూ రమగారు, ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఓకే జయ, ఇది రమగారు మనకు చేసి చూపించారు చక్కటి కరివేపాకు అన్నం. మనం దీన్ని రకరకాలుగా వాడుకోవచ్చు, రమగారు చెప్పేశారు ఆల్రెడీ, నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. సో చక్కగా దొరుకుతుంది, ఈజీగా అయిపోయే రెసిపీ. డెఫినెట్గా మీరంతా కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఎలా ఉందని. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.